हेलो एवरीवन, वेलकम टू शाइन इंडिया एसआर ट्यूटोरियल। फ्रेंड्स, मनम इप्पुडु अंटुव्याधुलु जातीय आरोग्य कार्यक्रमालु कम्युनिकेबल डिसीजेस एंड नेशनल हेल्थ प्रोग्राम्स अने टापिक की संबंधिंचिनटुवंटि क्लास नि चूद्दाम। फ्रेंड्स, नादो ओक चिन्न रिक्वेस्ट, इंतवरकु एवरैना मा चानल नि सब्स्क्राइब चेसुकोकुंटा चूस्तुन्नट्लयिते वेंटने मा चानल नि सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान नि कूडा एक्टिवेट चेसि दानिलो आल अने आप्षन नि कूडा मीरु सेलेक्ट चेसुकोंडि। इला चेस्तेने मेमु पंपे वीडियोस कि संबंधिंचिन नोटिफिकेशन्स मीकु मोबाइल लो रावडं जरुगुतुंदि। ऑलरेडी सब्स्क्राइब चेसुकोनि उन्न वारु पक्कने उन्न बेल ऐकान नि मीरु एक्टिवेट चेसारा लेदा, दानिलो आल अने आप्षन नि मीरु सेलेक्ट चेसुकुन्नारा लेदा अनि ओकसारि चेक चेसुकोंडि। ओके, इप्पुडु मनं क्लास स्टार्ट चेद्दां। संक्रमण व्याधुलु। సంక్రమణ వ్యాధులు అంటే ఏంటంటే ఒక మనిషి నుండి ఇంకొకరికి లేదా జంతువుల నుండి మనుషులకు అంటేటటువంటి రోగ క్రిములు కానీ వాటి విష పదార్థాలు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కలుషితమైన వస్తువుల ద్వారా, ఓకే, కలుషితమైన వస్తువుల ద్వారా లేదా కీటకాల ద్వారా వ్యాపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధిని మనం సంక్రమణ వ్యాధి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఇది వ్యాధికారక క్రిమి మానవుని దేహంలో ప్రవేశించి అక్కడ అభివృద్ధి చెంది వ్యాధి లక్షణాలను కలిగించుటను ఇన్ఫెక్షన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎపిడెమిక్. ఎపిడెమిక్ అంటే ఏంటంటే ఒకే సమయమున ఒకే ప్రదేశంలో చాలామంది వ్యక్తులకు ఒకే వ్యాధి సోకి వ్యాపించడాన్ని ఏమంటారంటే ఎపిడెమిక్ అని అంటారు. ఎపిడెమిక్. నెక్స్ట్ ఎండమిక్. ఎండమిక్ అంటే ఏంటంటే ఒక ప్రదేశంలో స్థానికంగా సాధారణంగా ఎల్లకాలం ఉండేటటువంటి వ్యాధిని ఎండమిక్ అని అంటారు. నెక్స్ట్ స్పోరాడిక్. స్పోరాడిక్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు కొద్ది మందికి మాత్రమే వచ్చేటటువంటి వ్యాధిని స్పోరాడిక్ అని అంటారు. నెక్స్ట్ పాండమిక్. పాండమిక్ అంటే ఏంటంటే దేశాల సరిహద్దులను దాటి అంతర్జాతీయంగా వ్యాపించినటువంటి ఎపిడెమిక్ను పాండమిక్ అని అంటారు. ఉదాహరణ కలరా, ఇన్ఫ్లుయెంజా. ఇంకా కరోనాగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ జూనోసిస్. జూనోసిస్ అంటే ఏంటంటే జంతువుల ద్వారా మానవులకు వ్యాపించేటటువంటి వ్యాధులు. ఉదాహరణకు చూస్తే ఆంత్రాక్స్, రాబిస్, ప్లేగు, బ్రూసెల్లోసిస్, అదేవిధంగా బద్దె పురుగు. నెక్స్ట్ అంతర్గత కాలం అనగా ఏమిటి. అంతర్గత కాలం అంటే ఏంటంటే రోగకారక క్రిమి శరీరంలో ప్రవేశించి రోగ లక్షణములను కనిపించే వరకు ఉండేటటువంటి ఈ మధ్య కాలమును అంతర్గత కాలం అని అంటారు. నెక్స్ట్ వన్ క్వారంటైన్ అనగా ఏమిటి. క్వారంటైన్ అనగా ఏంటంటే సంక్రమణ వ్యాధులు ప్రబలి ఉండే ప్రదేశానికి వెళ్ళి వచ్చిన ఆ వ్యాధులు ఉన్నటువంటి వారితో ఏ విధమైన సంపర్కం ఉన్న వ్యక్తులు వారు ఆరోగ్యంగానే కనిపించినప్పటికీ కూడా ఆ వ్యాధి అంతర్గత కాలం మేరకు వేరుపరచబడతారు. ఈ విధానాన్ని క్వారంటైన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సర్వేలెన్స్. సర్వేలెన్స్ అంటే ఏంటంటే వ్యాధిని కలిగించే కారకములపై నిఘా, దీన్ని మనం సర్వేలెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఎరాడికేషన్ అంటే ఏంటంటే వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం. ఉదాహరణకు మశూచి. నెక్స్ట్ ఎపిడెమిక్స్ ఉన్నప్పుడు ఆరోగ్య కార్యకర్త తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి. ఆన్సర్ నోటిఫికేషన్, ఐసోలేషన్, పరిశుభ్రత, వైద్య చికిత్స, ఇంకా ఆరోగ్య విద్య. నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ అనగా ఏమిటి. నోటిఫికేషన్ అంటే ఏంటంటే ఎపిడెమిక్ వ్యాధిని గుర్తించిన వెంటనే మెడికల్ ఆఫీసర్కు తెలుపుటను నోటిఫికేషన్ అని అంటారు. నెక్స్ట్ ఐసోలేషన్ అంటే ఏంటంటే ఒక అంటువ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తుణ్ణి ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా వేరు చేయడాన్ని ఏమంటారంటే ఐసోలేషన్ అని అంటారు. నెక్స్ట్ నోటిఫై చేయవలసినటువంటి సాంక్రమిక వ్యాధులు ఏమిటి. నోటిఫై చేయవలసిన సాంక్రమిక వ్యాధులు కలరా, ప్లేగు. నెక్స్ట్ వ్యాధి వ్యాప్తిలో 5 Fs అనగా ఏమిటి. అంటే ఏంటంటే 5 Fs అంటే ఏంటంటే
ఆహారం ఫుడ్ ఈగలు ఫ్లై చేతివేళ్ళు ఫింగర్స్ వస్తువులు ఫామిట్స్ మలం ఫీసిస్ ఇవి వీటిని అన్నింటినీ ఏమంటారంటే వ్యాధి వ్యాప్తిలో 5 F's అని అంటారు. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడవ తేదీ. నెక్స్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ డిసెంబర్ 1వ తేదీ. నెక్స్ట్ ఆటలమ్మ వ్యాధి వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి? ఆన్సర్ రక్తస్రావము, న్యూమోనియా, మెదడు వాపు వ్యాధి. ఇవన్నీ కూడా ఆటలమ్మ వ్యాధి వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు. నెక్స్ట్ కాస్లిక్ మచ్చలు ఏ వ్యాధిలో కనిపిస్తాయి? కాస్లిక్ మచ్చలు అనేవి ఇవి తట్టు వ్యాధిలో కనిపిస్తాయి. నెక్స్ట్ తట్టు వ్యాధి వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి? ఆన్సర్ విరేచనములు, న్యూమోనియా. నెక్స్ట్ ఫ్లూ వ్యాధి వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి? ఆన్సర్ న్యూమోనియా. నెక్స్ట్ కోరింత దగ్గు వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి? కోరింత దగ్గు వల్ల బ్రాంకైటిస్, రక్తస్రావం అనేది వస్తాయి. నెక్స్ట్ మెదడు వాపు వ్యాధి కారక క్రిమి ఏమిటి? మెదడు వాపు వ్యాధికి కారణమైన క్రిమి ఏంటంటే ఆర్బోవైరస్, జపాసిస్, ఎన్సైఫలైటిస్. నెక్స్ట్ మెదడు వాపు వ్యాధి ఏ రకపు దోమకాటు వల్ల వస్తుంది? ఆన్సర్ ఇది క్యూలెక్స్ దోమ వల్ల వస్తుంది. నెక్స్ట్ మెదడు వాపు వ్యాధి లక్షణాలు ఏమిటి? ఆన్సర్ జ్వరము, తలనొప్పి, మెడనొప్పి, ఫిట్స్, వాంతులు, స్పృహ లేకపోవుట, ఇవన్నీ కూడా మెదడు వాపు వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ క్షయ వ్యాధి అనేది ఊపిరితిత్తులకే కాక ఇతర ఏ అవయవములకు కూడా వ్యాపిస్తుంది? ఆన్సర్ ఇది మూత్రపిండాలకు, ఎముకలకు, చర్మానికి కూడా క్షయ వ్యాధి అనేది వ్యాపిస్తుంది. నెక్స్ట్ క్షయ వ్యాధి లక్షణాలు ఏమిటి? క్షయ వ్యాధి లక్షణాలు ఏంటంటే రాత్రిపూట జ్వరము, దగ్గు, కళ్ళతో పాటు బరువు తగ్గుట, ఛాతీ నొప్పి, ఆకలి మందగించటం, ఇవన్నీ కూడా లక్షణాలు. నెక్స్ట్ పోలియో వ్యాధి నివారణకు ప్రస్తుతం నోటి ద్వారా ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఏమిటి? ఆన్సర్ షాబిన్ వ్యాక్సిన్. నెక్స్ట్ పోలియో వ్యాధి లక్షణాలు ఏమిటి? పోలియో వ్యాధి యొక్క లక్షణాలు తలనొప్పి, జ్వరం, మెడ వీపు నొప్పి మరియు పక్షవాతం కలుగును, ఇవన్నీ కూడా పోలియో వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ హెపటైటిస్ వ్యాధి వల్ల శరీరంలో ఏ భాగం పెరుగుతుంది? ఆన్సర్ కాలేయం పెరుగుతుంది, కాలేయము. నెక్స్ట్ డయేరియా అని ఎప్పుడు అందురు? డయేరియా అని ఎప్పుడు అంటారంటే 4 సార్ల కంటే ఎక్కువ నీళ్ళ విరేచనాలు అయినప్పుడు డయేరియా అని అంటారు. నెక్స్ట్ ఎన్నిసార్లు విరేచనములు అయినా మైల్డ్ డీహైడ్రేషన్ అని అంటారు? ఆన్సర్ 3 నుంచి 7 సార్లు. అంతకంటే తక్కువ సార్లు విరేచనాలు అయితే మైల్డ్ డీహైడ్రేషన్ అని అంటారు. నెక్స్ట్ వన్ మైల్డ్ డీహైడ్రేషన్ ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటి చికిత్స ఏమిటి? ఆన్సర్ ఇంటి దగ్గర చేసిన ద్రవాలు. ఉదాహరణకు చూసినట్లయితే కొబ్బరి నీరు, గంజి, మజ్జిగ, నిమ్మరసం. నెక్స్ట్ ఓఆర్టీ అనగా ఏమిటి? ఓఆర్టీ అనగా ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ. నెక్స్ట్ ఓఆర్ఎస్ అనగా ఏమిటి? ఓఆర్ఎస్ అనగా ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. నెక్స్ట్ ఓఆర్ఎస్ను తయారు చేయడానికి ఎటువంటి నీరు వాడాలి? ఆన్సర్ కాచి చల్లార్చిన నీటిని వాడాలి. నెక్స్ట్ ఓఆర్ఎస్ ప్యాకెట్లో లవణాల పరిమాణం ఎంత? ఆన్సర్ గ్లూకోజ్ 20 గ్రామ్స్, సోడియం క్లోరైడ్ 3.5 గ్రామ్స్, అదేవిధంగా సోడియం బైకార్బోనేట్ 2.5 గ్రాములు లేదా సోడియం సిట్రేట్ వచ్చేసి 2.9 గ్రామ్స్, పొటాషియం క్లోరైడ్ వచ్చేసి 1.5 గ్రామ్స్. ఇవన్నీ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లో లవణాలు వాటి పరిమాణం. నెక్స్ట్ ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ ఎంత నీటిలో కలపాలి? ఆన్సర్ ఇది 1 లీటర్ నీటిలో కలపాలి. నెక్స్ట్
టైఫాయిడ్ పారాటైఫాయిడ్లను ఏమందురు? ఆన్సర్ ఎంటరిక్ ఫీవర్ అని అంటారు. ఎంటరిక్ ఫీవర్. నెక్స్ట్ వన్, టైఫాయిడ్ వ్యాధి లక్షణాలు ఏమిటి? టైఫాయిడ్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే తలనొప్పి, నాడి మెల్లగా కొట్టుకునుట, వాంతులు, జ్వరము, మలబద్ధకము, పొత్తి కడుపు నొప్పి, ఇవన్నీ కూడా టైఫాయిడ్ వ్యాధి లక్షణాలు. నెక్స్ట్, ఏలిక పాములు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ ఇవి మానవుని జీర్ణాశయంలో ఏలిక పాములు అనేవి ఉంటాయి. నెక్స్ట్, కొంకి పురుగు వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? ఆన్సర్ రక్తహీనత వ్యాధి వస్తుంది. నెక్స్ట్, కొంకి పురుగు వ్యాపించే విధానం ఏమిటి? కొంకి పురుగు పాదరక్షలు లేకుండా నడిచినప్పుడు కొంకి పురుగు అనేది వ్యాపిస్తుంది. దీనికి చికిత్స మెబెండజోల్ సింగిల్ డోస్ 100 grams. నెక్స్ట్, అమీబియాసిస్ వ్యాధిని ఎలా నివారించవచ్చు? అమీబియాసిస్ వ్యాధిని వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల నివారించవచ్చు. నెక్స్ట్, బోధకాలు క్రిమిని కనుగొనుటకు, బోధకాలు క్రిమిని కనుగొనుటకు రక్తపూత తీసే సమయం. ఆన్సర్ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్య. నెక్స్ట్, బోధకాలు కారక క్రిమి ఏమిటి? ఆన్సర్ వుకరేరియా, బ్యాంక్రాప్టియై. వుకరేరియా బ్యాంక్రాప్టియై అనేది బోధకాలు కారక క్రిమి. నెక్స్ట్, ప్లేగు వ్యాధి క్రిమి మానవునికి వ్యాపించే విధానం ఏ విధంగా ఉంటుంది? ప్లేగు వ్యాధి అనేది మానవునికి ఏ విధంగా వ్యాపిస్తుందంటే ర్యాట్ ప్లీ. నెక్స్ట్, ప్లేగు వ్యాధిని అరికట్టడానికి చేయాల్సింది ఏమిటి? ఆన్సర్ ఎలుకలను అరికట్టుట, నిర్మూలించుట. నెక్స్ట్, రేబీస్ వ్యాధిని హైడ్రోఫోబియా అని అంటారు, అంటే జలభీతి అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్, కుష్టి వ్యాధిని హాన్సన్ డిసీజ్ అని కూడా అంటారు. కుష్టి వ్యాధిని హాన్సన్ డిసీజ్ అని కూడా అంటారు. నెక్స్ట్, క్షయ వ్యాధిని కాక్స్ డిసీజ్ అని కూడా అంటారు. నెక్స్ట్, రేబీస్ కుక్క కాటుకు వెంటనే ఈ మందు వేయాలి. అదేంటంటే ARV అంటే యాంటీ రాబిస్ వ్యాక్సిన్. నెక్స్ట్, కుక్క కరిచిన వెంటనే గాయాన్ని ఏమి చేయాలి? కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు నీటితో కడగాలి. నెక్స్ట్, భారతదేశంలో అంధత్వం కలగడానికి ముఖ్య కారణం ఏమిటి? ఆన్సర్ కంటి కటకంపై పారదర్శకత్వపు పొర ఏర్పడటం. నెక్స్ట్, ట్రకోమా అనేటటువంటి వ్యాధి దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇది కంటికి సంబంధించింది. నెక్స్ట్, ట్రకోమా వ్యాధి చికిత్స ఏమిటి? ఆన్సర్ టెట్రాసైక్లోన్ ఐ ఆయింట్మెంట్ 1%. ఇది క్లామైడియా ట్రకోమాసిస్ అనే వైరస్ వల్ల వస్తుంది, ట్రకోమా వ్యాధి అనేది. నెక్స్ట్, విరేచనములో నెత్తురు బంక పడినచో ఏమంటారు? ఆన్సర్ గ్రహణి అని అంటారు. నెక్స్ట్, ధనుర్వాతం వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి? దీనికి కారణమైన క్రిమి ఏమిటి? ఆన్సర్ ధనుర్వాతం వ్యాధి యొక్క లక్షణాలు వచ్చేసి మెడ దవడ బిగతీసుకొని పోవుట, క్లాస్ట్రేడియం టెటనై కారక క్రిమి వల్ల ధనుర్వాతం అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.